వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మునగాకు పొడి. మునగాకు పొడి అంటే డ్రమ్ స్టిక్ లీవ్స్ పౌడర్. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుని ఒక బాణీ పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో నువ్వులు వేసుకుంటున్నాను. ఆయిల్ వేయకండి, డ్రై రోస్ట్ అనమాట. నువ్వులు అలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఏం లేకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నువ్వులు బాగా చిట్టపట్లాడుతున్నాయి, అటు ఇటు పదులుతున్నాయి, ఎగురుతున్నాయి. ఇప్పుడు మనం ఇది లైట్ గా డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని పక్కనకి ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. ఇప్పుడు నేను అదే బాండీలో ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ ఒక 30 ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని కూడా ఇందాక నువ్వులు ఎలా డ్రై రోస్ట్ చేసుకున్నాం అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మమ్మీ ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఇక్కడ 30 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అంటే ఒక రఫ్ గా ఒక 50-60 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయి. వీటిని కూడా మనం నువ్వులు ఎలా తీసుకున్నాం ఒక సైడ్ కి, దీన్ని కూడా అలాంటి తీసేసుకున్నాం ఒక సైడ్ కి. ఇక్కడ నేను మునగాకు తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ కడిగి నీడని ఆరబెట్టిన మునగాకులు. ఇప్పుడు నేను దీన్ని కూడా ఇందాక మనం ఎండు మిర్చిని అలాగే నువ్వుల్ని ఎలా డ్రై రోస్ట్ చేసుకున్నాం దీన్ని కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ సేపు ఏం పట్టదు, ఒక 2-3-4 మినిట్స్ అంతే అయిపోతుంది. దీన్ని కూడా నువ్వుల్లాగానే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మన మునగాకులు కూడా రోస్ట్ అయిపోయాయి. వీటిని కూడా మనం పక్కన తీసేసుకుందాము. ఇప్పుడు నేను ఆ మునగాకు కూడా పక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు అదే నువ్వుల్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని బాగా వేగించుకోవాలి. దీనిలో 1 కప్ ధనియాలు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి లైట్ గా వేగాయి. ఇప్పుడు దీనిలో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము ఇలా వంటలు అప్లోడ్ చేసే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కరివేపాకు వేగేదాకా ఇంకొక 2-3 మినిట్స్ మనం ఇలా వేయించుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నాను. అంటే ఒక 30-40 గ్రామ్స్ ఉంటుంది. మనం అంటే ఇది చాలా 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 హెల్దీ. దీనిలో నువ్వులు, కరివేపాకు, మునగాకు. మునగాకు అనేది చాలా 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 హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఎక్కువగా తీసుకునే ఐటమ్. అది చాలా చాలా హెల్దీ అన్నమాట. దానిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. కళ్ళకి, జుట్టుకి చాలా మంచిది. జుట్టు కూడా మంచిగా ఒత్తుగా కలర్ కూడా వస్తుంది జుట్టుకి మంచిగా. నువ్వులు అనేది ఎదిగే పిల్లలకి, అంటే గ్రోత్ ఎక్కువ ఉండే పిల్లలకి కూడా చాలా మంచిది. అండ్ దానిలో కాల్షియమ్స్ బాగా ఉంటాయి, ఐరన్ ఉంటుంది నువ్వులు. హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే కరివేపాకు కంటికి బాగా మంచిది, నెంబర్ 1. ఇవి మంచిగా వేగాయి. ఇప్పుడు మనం దీనిలోనే మళ్ళీ ఎండు మిరపకాయలు వేసేసుకుంటున్నాము. ఆల్రెడీ వేగించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు అలాగే దీనిలో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకుంటున్నాము. మంచి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి కలుపుకొని
మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత నేను దీన్ని మిక్సీ జార్ లో వేసుకుంటాను. ముందు ఇప్పుడు దీన్ని మొత్తం కూల్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మొత్తం అన్ని చల్లారిపోయాయి. ఇప్పుడు మనం అన్ని మిక్సీ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో నేను ముందుగా వేగించి పెట్టుకున్నాను కదా డ్రై రోస్ట్ నువ్వులు, ఫస్ట్ అవి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఏ నువ్వులు ఎందుకు వేసుకుంటున్నాము అంటే ఇవి అన్నిటితో పాటు నలగవు అన్నమాట. సో ఫస్ట్ ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ అవన్నీ వేసేసుకోవడం బెటర్, అప్పుడు బాగా నలుగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మనం మిక్స్చర్ కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. పెద్ద మిక్సీ జార్ ఉంటే వేసేసుకోవచ్చు, చిన్న మిక్సీ జార్ కాబట్టి కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, మీ సాల్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇవి మిక్స్ అయ్యాయి. దీన్ని ఎండుమిరపకాయలు మొత్తం అన్ని బాగా మిక్స్ అయ్యే వరకు నేను ఇది తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం అంతా పొడి చేసేసుకుంటున్నాను నేను. మీకు పెద్ద జారు ఉంటే మొత్తం ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకొని మొత్తం అంతా పొడి చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ పొడి మొత్తం ఒకసారి వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి, ఇప్పుడు మంచిగా మొత్తం అన్ని ఒకసారి వేసేసుకొని మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇదంతా, మంచిగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు నేను ఇది సర్వ్ చేసేసుకుంటున్నాను. మన టేస్టీ టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ మునగాకు పొడి రెడీ అయిపోయింది. చాలా 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 కమ్మగా వాసన వస్తుంది మొత్తం కిచెన్ అంతా, చాలా 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 టేస్టీగా కూడా కనబడుతుంది. ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటికీ బాగుంటుంది. దట్టు ఇంపార్టెంట్లీ అన్నంలోకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది.